చిట్యాల మండలం పిట్టంపర్తి దగ్గర ఉన్నటువంటి హిండీస్ ల్యాబ్ దగ్గర మనం ఉన్నాము. నేను ఇక్కడ ఒక రియాక్టర్ పేలిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ చాలామందికి తీవ్ర గాయాలయ్యాయని, వారందరూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, భారీగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అదే ల్యాబ్ దగ్గర మనం ఉన్నాము, ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నిజంగానే రియాక్టర్ పేలిందా, ఎవరెవరికి గాయాలయ్యా, ఏం జరిగింది, వారి మాటలో విందాం. వారి పేరు మరి హరీష్ రెడ్డి, మనతో ఉన్నారు. హరీష్ రెడ్డి గారు, అసలు ఏం జరిగిందండి నిన్న? రియాక్టర్ పేలిందా, ఎవరెవరికి గాయాలయ్యాయి? నిన్న అక్కడ వెళ్ళింది రియాక్టర్ కాదు, అన్లోడింగ్ సిద్ధమైన ఏ నెడ్ అంటే మెటీరియల్ రియాక్షన్ తర్వాత ఏ నెడ్లు షిఫ్ట్ చేస్తారు అక్కడ నుంచి, ఒక మళ్ళీ కొన్ని రియాక్షన్స్ తర్వాత డైరెక్ట్ అన్లోడింగ్ చేస్తారు. అక్కడ వెళ్ళింది ఏ నెడ్ పేలుడుతో అక్కడ బాగా ప్రెజర్ బిల్డప్ అయ్యి ఒకేసారి ఫైర్ అయ్యింది. అక్కడ ఉన్న ఒక క్యాజువల్ ఆ పర్టిక్యులర్ పాయింట్లో అన్లోడింగ్ ఇంకా రెడీ కాలేదు కనుక ఆ పక్కపక్కన రియాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్న ఒక 5-6 కెమిస్ట్లు కానీ, ఒక 3-4 క్యాజువల్ కానీ ఫస్ట్ చిన్న ప్రెజర్ వాల్ లీకేజ్ అయ్యి ఫ్యూమ్స్ వస్తుంటేనే అందరూ ఆల్రెడీ అలర్ట్ అయ్యి ముందుకెళ్ళారు. అక్కడ ఉన్న ఒక చిన్న క్యాజువల్కి ఫైర్ అయ్యింది. అతన్ని కామరేణి హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఒక మా ప్రొడక్షన్ మేనేజర్ అప్పుడే రౌండింగ్కి సిద్ధమయ్యి ఆ బ్లాక్ పర్యవేక్షణ కోసం వస్తుంటే అతనికి ఇంజురీ అయింది ఇక్కడ బాగా. అతనికి నిన్న ఇక్కడ గ్లాసులు అక్కడ ఉన్న విండో దగ్గర గ్లాసులు వచ్చేసి ఇక్కడ గుచ్చుకోవడం ద్వారా ప్రస్తుతానికి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం. అతను కూడా మాతో మాట్లాడాడు, అతను కూడా క్షేమమే. ఒక 5-6 వరకు చిన్న చిన్న ఇంజరీ, ఇప్పుడు వేరే దగ్గర కూర్చున్నప్పుడు విండోలో వాళ్ళకి తెచ్చేసారు, చిన్న చేతికి గాయాలు, జస్ట్ చిన్న అంతవరకు కానీ మరణాలు అయితే ఏం సంభవించలేదు, ఎవరికైతే ఏం కాలేదు. అక్కడ మా కంపెనీలో సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ ఉంటాయి కనుక చుట్టూ 5 ఉండడం, అక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం, విత్ ఇన్ సెకండ్లో పక్కనున్న రియాక్టర్లకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఫైర్ సేఫ్టీకి పోలీసులు వచ్చేంత వరకు కూడా కాదు, విత్ ఇన్ 1 స్టార్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసినందుకు ఒక 10-15 కంట్రోల్ అయ్యింది. పోలీసులు వచ్చేవరకు ఆల్మోస్ట్ ఫైర్ ఇంజన్ వచ్చారండి. ఇప్పుడు మా దగ్గర ఫైర్ ఇంజన్ ఉంది, అంబులెన్స్ ఉంది. ఆ విధంగా చేయడం ద్వారానే ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగినాం. ఏ టైంలో జరిగిందండి? 4:45 to 4:50 మధ్యలో. అంటే అది షిఫ్ట్ అయిపోతున్న టైం కదా, చాలామంది కార్మికులు వెళ్ళిపోయే టైం. అవును, 5:30 జనరల్ వాళ్ళు క్లోజ్ అవుతారు, బీ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. ఆ 5:30 తర్వాత ప్రమాదం సంభవించుంటే పరిణామాలు వేరే ఉండేది. అక్కడ అందరూ ఉండడం, అందరూ స్పందించడం, ప్రతి ఒక్కరు ఏమాత్రం భయపడకుండా పక్కన రియాక్టర్లకు అంటే ఏం మాత్రం భయపడకుండా అందరూ ముందుకు వచ్చి ఆ విధంగా ఆ ఫైర్ ఎంట్ల దాంట్లో పాల్గొనడం ద్వారా ఇలా ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగినాం. అక్కడ జస్ట్ ఒక క్యాజువల్కి అయితే కాలింది మైనర్గా. అతడు ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అతను కూడా. ఇంకా ఫర్దర్ ఆయనకు పాయిజన్ పర్సంటేజ్ని బట్టి మనకి తెలుసుంటుంది కానీ అంతకుమించి అయితే ఏం జరగలేదు అక్కడ. అయితే చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి, కాలిన గాయాలయ్యాయి, వారందరినీ కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తాం. మరి ముఖ్యంగా 8 అని నిన్న వార్త వచ్చిందండి, ఎంత నిజం ఇది? నా దగ్గర కాలిన అతని ఫోటో కూడా చూపిస్తాను. అంబులెన్స్లో వచ్చినప్పుడు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని, నేను అక్కడ స్పాట్ దగ్గరికి వెళ్ళవలసి ఉండే అప్పుడే మూవ్ అవుతున్నా, జస్ట్ ఒక 10-15 డిస్టెన్స్తోనే ఉన్నాను. అక్కడ అనుకున్న ఇది ఏం లేదు, ఆ ఒక్క పర్సన్ అయితే కామరేణి హాస్పిటల్ ఉన్నాడు. ఒక మా ప్రొడక్షన్ మేనేజర్ గారికి ఆ గ్లాసులు ఇక్కడ కూర్చుకోవడం ద్వారా అతనికి కామరేణికి పంపిస్తే అతను కూడా మాట్లాడిన మార్నింగ్ కూడా అతనికి సర్జరీ నిమిత్తం ఉదయం యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సార్, ఇక్కడ పేలుడు సంభవించినప్పుడు కూడా చాలా పెద్ద శబ్దం వచ్చింది, మా ఇంటి దగ్గర అద్దాలు కావచ్చు, తలుపులు కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పి ఈ పిట్టంపర్తి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్న ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి వచ్చారు. ధర్నా చేసారు మా దగ్గర కూడా, చుట్టుపక్కల బ్లాక్లో విండోలు అట్లాంటివి పలకడం అంత పేలుడు శబ్దానికి జరిగింది. కానీ ఇక్కడ మా కెమిస్ట్ల ధైర్యం, మా కంపెనీలో ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల వాళ్ళు ప్రతి మంత్లీ మాకు ఒక 3 అరేంజ్ చేసి ఫైర్ వాళ్ళే చేసి దాన్ని ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలో మాకు అన్ని డైరెక్షన్స్ ఇస్తుంటారు. డ్రై కెమికల్ పౌడరు, ఫోమ్ కానీ అన్నీ మాకు అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ కానీ 5 బ్లాక్ చుట్టూ ఎట్ ద టైం ఒక 10 మంది కెమిస్ట్లు బ్లాక్ నలుమూలలకు వెళ్ళి వాటర్ ధోని కంట్రోల్ చేయడం, ఒకరు ఫోమ్ అట్లా చేయడం వల్లనే కంట్రోల్ అయింది. అది పరిస్థితి ఇక్కడ జరిగింది. మరి ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారండి, ఇండస్ట్రీ వాళ్ళు? ఎందుకంటే ఇద్దరికి గాయాలయ్యాయి అంటున్నారు, అండ్ అలాగే ఇక్కడ గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఏం చెప్పారు వాళ్ళు? ఇప్పుడు మా ల్యాబ్లకి ఫోన్లలో ఉండే, నేను ప్రత్యక్షం చెప్తున్నాను కదా, నేను ఒక బాధ్యత ఉన్నాయి. నాకు 70 to 80 ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు సెక్యూరిటీలు ఇచ్చి ఉంటాం. నేను ఇష్యూ అయినప్పుడు గ్రామస్తులు వచ్చేసి అప్పటికే పొగలు అక్కడ ఊర్లో చిన్నగంటే ఇప్పుడు విండో వలగడం అట్లా కామన్. ఇప్పుడు దగ్గర ఇండ్లున్న వరకు అయితే డ్యామేజ్ అయితే మా ఫోన్లు అందుబాటులో లేకపోవడం, ఈ టీవీలో స్క్రోలింగ్స్ ద్వారా మాకు ఒకటే ఫోన్లు రావడం, ఇక్కడ మాకు ఫోన్లో వచ్చేసి సెక్యూరిటీలో ఉండడం, మాకు 5:30 వెళ్ళిపోతున్నాం, 8:09 కావడం, ఆ టైమింగ్ లేట్ వల్ల వాళ్ళు ఏదో భయభ్రాంతుల గురే, మా ఏమైంది మా వాళ్ళకి ఏమన్నా అయింది అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి టెన్షన్ పడ్డారు. కానీ ఎవరికేం కావాలి, మా మేనేజ్మెంట్ అందరిని అలర్ట్ చేసింది అంతవరకు, కానీ ఎవరికైతే ఎటువంటి అక్కడ జరిగింది ఒక క్యాజువల్ అయితే కొద్దిగా హాస్పిటల్లో ఉన్నాడు, మా ఒక
ప్రొడక్షన్ మేనేజర్ గారికి సర్జరీ నిమిత్తం హైదరాబాద్ పంపించారు. అతను కూడా ప్రాణాపాయ పరిస్థితులు ఏం లేడు, ఈ భాగాలు మేమంతా మేము టెన్షన్ పడే ఏమవుతుందని మార్నింగ్ అతనికి అంతా ఓకే, అతడు మార్నింగ్ సర్జరీ నిమిత్తం అక్కడ పంపించారు. అంత ఏం లేదు. కానీ వింటుంటాం కదండి, కెమికల్ ఫ్యాక్టరీస్లో మరీ ముఖ్యంగా ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అంటారు కదా. సో ఏం చెప్తారు ఇక్కడ హిందీస్ ల్యాబ్కి సంబంధించి? ఈరోజు ఏఎన్ఎఫ్డి వెళ్ళిన దగ్గర ఒక 10-10 మీటర్ల డిస్టెన్స్తోనే ఒక 7-8 రియాక్టర్లు ఉన్నాయి. ఈ ఒక్క రియాక్టర్ డ్యామేజ్ అయినా ఒకదానికి ఒక 50 మీటర్ డిస్టెన్స్లో సాల్వెంట్ ట్యాంకులు ఉన్నాయి. ఈ ఒక్క డేంజర్ అయినా ఇవి వెలిమినేడు గ్రామం కూడా ఖాళీ చేసే పరిస్థితి వచ్చేది. ఆ ఉన్న కెమిస్ట్రీలో ధైర్యం అంటే మాకు ఎప్పుడో సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల ఎవరు ప్రాణాలకు తెగించి ఏదైతే అని చెప్పి ముందుకు పోవడం ద్వారా కంట్రోల్ చేయగలం అంతవరకు దాన్ని. కానీ ఏం మాత్రం ఆలస్యం చేసినా పరిణామాలు తీవ్రంగా ఉండేది. సరే, ఇక్కడ ల్యాబ్లో ఏం తయారవుతుంది, అసలు ఎంతమంది వర్క్ చేస్తారు? కెమికల్ డ్రగ్స్ తయారైతే కామన్గా అంతే, అంటే ముడి పదార్థ టాబ్లెట్స్ ఉంటాయి దానికి సంబంధించిన, ఇది ఇంటర్మీడియట్ ఇక్కడ నుంచి ఏపీఐ కానీ ఫార్మేషన్ కానీ పంపిస్తుంటారు మెటీరియల్. అంతే, ఇప్పుడు జనరల్ షిఫ్ట్లో వచ్చేసి 400 మంది ఉంటారు, ఒక 200 మంది ఎంప్లాయీల వరకు ఉంటారు, ఒక 100 మంది క్యాజువల్స్, కొంతమంది స్లీపర్స్ వాళ్ళందరూ ఉంటారు. కామన్గా షిఫ్ట్ వైజ్గా వచ్చేసే ఒక 70-80 మంది కెమిస్ట్లు, ఒక 30-40 మంది క్యాజువల్స్ ఉంటారు. అంతకుమించి అంటే పోలీసు హడావిడి చూస్తున్నాం. కామన్గా అయితే ఓన్లీ వచ్చిపోయే కార్మికులు ఇక్కడ ఆఫీసర్స్ వీళ్ళతోనే ఉంటుంది ఫ్యాక్టరీ ఎప్పుడు, బట్ ఇప్పుడు ఈ హడావిడి చూస్తున్నాం మనం, ఏం చెప్తారు ఇప్పుడు ఈ మొత్తంగా ఓవరాల్ ఈ సిచ్యువేషన్పై? ఇప్పుడు రాత్రిలో నైట్ టైంలో ఏంటంటే ఫోన్లు ఎత్తకపోవడం వల్ల కెమిస్ట్రీ లోపల ఉండడం, లోకల్ వాళ్ళు లోపల ఉండడం, అంత టెన్షన్ పడి ఏం జరిగిందో అని అందరూ అలా అంటే అపోహలను కదా, ఇక వాళ్ళకున్న వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మళ్ళీ ఏమన్నా ఊరోళ్ళు వచ్చి కూడా ఏమన్నా అంటే కెమికల్ ఫ్యాక్టరీ ఉండడం ఇంకా ఎవరికైనా ఇబ్బందే, ఇక లోకల్ ఉన్న ప్రజలకి ఇంకా దానికి ప్రస్తుతానికైతే వాళ్ళకు తెలియదు కదా ఇక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ అనేది, ఇక్కడ ఏందని. ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీ నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నా కనుక నాకు తెలుసు. ఇప్పుడు నేను 5 ఏళ్ళ దాంట్లో నేను 3-4 సార్లు పాల్గొన్నా, నాకు తెలిసి ఎట్లా కంట్రోల్ చేయాలి అంతవరకు ఇప్పుడు నాకు ఒక అవగాహన ఉంది. వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఫైర్ అయితే ఎవరైనా భయపడతాం కామన్గా. అంతే కాకుండా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ అనేది భారీగా అయింది, దాన్ని కంట్రోల్ చేసిన మాకు కెమిస్ట్లో గొప్పదని ఒక ట్రైనింగ్ ఇచ్చిన మా సేఫ్టీ వాళ్ళది, కంపెనీ ప్రికాషన్స్ అంతే అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తం మీద అది పరిస్థితి, ప్రత్యక్ష సాక్షి చెబుతుంది ఒకటే, ఇక్కడ రియాక్టర్ అనేది ఏమి పేలేదు, రియాక్టర్ పేలుంటే కనుక ఇంకా నష్టం వేరేలాగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకటి విషయం చెప్తున్నారు ఏంటంటే అంటే ఫిల్లింగ్ కెమికల్ డ్రగ్ ఏదైతే ఉందో అది అన్లోడ్ చేసే క్రమంలో ఆ ప్రెషర్ ఎక్కువయ్యే అక్కడ పేలుడు సంభవించింది, అది కూడా భారీ శబ్దం వచ్చిన మాట నిజమే. కానీ అక్కడ ఎవరికీ కూడా ప్రాణపాయ పరిస్థితి కావచ్చు, మృతి అంటే చనిపోయింది మాత్రం ఎవరు లేదు, వదంతులు ఎవరు నమ్మొద్దు, ఎవరు చనిపోలేదని కన్ఫామ్గా చెబుతూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇద్దరికి మాత్రమే గాయాలయ్యాయి, అటు ప్రొడక్షన్ మేనేజర్ కావచ్చు ఒక కార్మికుడికి, వాళ్ళిద్దరికీ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుతోంది. వాళ్ళు కూడా తీవ్రమైన గాయాలు కాదు, సర్వైవ్ అయ్యే గాయాలే వాళ్ళకు కూడా. సో ఎవరు చనిపోయారని ఇలా ఇంతమంది గాయాలయ్యాయని చెప్పి వాళ్ళు చెప్పటము భయాందోళనకు గురవడం జరుగుతుంది, ఇదేవి కాదని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. బట్ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ హిందీస్ ల్యాబ్లో ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాము, మాకు ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్కి సంబంధించి ట్రైనింగ్ కూడా ఉంటుంది, అటు కార్మికుడి దగ్గర నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నిన్న ఘటన జరిగిన వెంటనే మిగతా తోటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, నిన్న ఈవినింగ్ జరిగినప్పుడు డిస్పర్స్ అయి వెళ్ళిపోతున్నారు అందరూ అదే టైంలో జరగడం, అందరూ కార్మికులు ఉండడంతో ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉండడానికి కూడా కారణం అని చెప్పుకోవాలి. వెంటనే అందరూ రియాక్ట్ అయ్యారు, ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ మనకి హిందీస్ ల్యాబ్లో అటు అంబులెన్స్ అలాగే ఫైర్ ఇంజిన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. మిగతా 6-7 చిన్న చిన్న గాయాలయ్యి వాళ్ళందరికీ కూడా ఇక్కడే మనకి ల్యాబ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ చేశారు అక్కడ వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, వదంతులు నమ్మొద్దని మాత్రం ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ఇది ప్రస్తుతం హిందీస్ ల్యాబ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి.